టూ మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక అరవింద కార్లో వస్తు అక్షర నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇప్పుడు నాకు తప్పట్లేదు అక్షర అందుకే నిన్ను నిన్ను క్షమించమని వేడుకుందాం అనుకున్నాను కానీ ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు తర్వాత కాశీనాథ్ ఇలా జరిగిందా ఇలా చేశారా మీరు అక్షరకు ఇంతలా సహాయం చేశారా ఇలా సహాయం చేయడమే చాలా మంచిదమ్మా తనకు తోడు తోడుగా ఉంటే చాలు తనే అంతా చూసుకుంటుంది అని అంటూ ఉంటాడు ఇంతలో రాధ బుజ్జమ్మ అక్కడికి వస్తూ ఉంటుంది బుజ్జమ్మను చూసిన పురందరి అమ్మ అని పిలుస్తూ ఉంటుంది తర్వాత లక్ష్మణ్ వెళ్ళండి అమ్మ వెళ్ళండి అని అంటూ ఉంటాడు కాశీనాథ్ మాత్రం మా ఇంట్లోకి వచ్చాక మా ఇంట్లోనే వెళ్ళమని అంటున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటాడు అది అండి బేల్ మీద విడిపించుకొచ్చాను కదా మర్యాదపూర్వకంగా ఇంట్లోకి వెళ్ళమని చెప్తున్నాను అని చెప్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న రాఘవేంద్ర వీళ్ళేంటి వీళ్ళు వచ్చారు ఇక్కడికి అక్షర ఇంటికి వెళ్ళిందా లేదా అని అనుకుంటూ ఉంటాడు అక్కడికి ఇంతలో బేబమ్మ వస్తూ ఉంటుంది బేబమ్మ రావడంతోనే వాళ్ళు రాత బుజ్జమ్మను బెయిల్ మీద విడిపించింది రేపు రిజిస్టర్ మ్యారేజ్ చేయించడానికే కదా బుజ్జమ్మను బయటికి తీసుకొచ్చారు వాళ్ళు అని అంటూ ఉంటుంది తర్వాత లక్ష్మణ్ అమ్మ బే అమ్మ ఏమైంది అమ్మ పెళ్ళి చేస్తారా లేదా ఏం సంగతి చెప్పట్లేదు మాట్లాడండి అని అంటూ ఉంటుంది ఇంకా తర్వాత కాశీనాథ్ ఏంటండి పెళ్ళి పెళ్ళి అంటున్నారు ఇప్పుడే వచ్చింది కదా తనను కొంచెం రెస్ట్ తీసుకొని ఇవ్వండి అని అంటూ ఉంటాడు లక్ష్మణ్ మాత్రం లేదండి తను ఏదో ఒక విషయం చెప్పాలి ఇప్పుడు పెళ్ళి చేస్తుందా లేదా లేకపోతే ఆస్తి రాసిస్తుందా అని అంటూ ఉంటారు ఇంకా అక్కడే ఉన్న లక్ష్మణ్ భార్య కూడా చెప్పండి పెళ్ళి చేస్తారా లేదా ఏ సంగతి చెప్పండి మాకు ఆస్తి ఇస్తారా అని అడుగుతూ ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న పురందరి వాళ్ళందరూ కూడా ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు ఇంతలా అక్కడికి అక్షర వస్తూ ఉంటుంది ఆస్తి కాదు పెళ్లి జరగదు ఆస్తి కూడా రాసివ్వము అని చెప్తూ ఉంటుంది లక్ష్మణ్ మాత్రం మీరెవరు ఇది చెప్పడానికి అని అంటూ ఉంటాడు ఇక నేనెవరన్నా నేను ఇంటి కోడల్ని ఆస్తి రాసివ్వడానికి తనకే అధికారం లేదు అని చెప్తూ ఉంటుంది తర్వాత సుజాత మాత్రం మీ సలహాలు మాకు అవసరం లేదు మీ సలహాలు మేము వినము అని చెప్తూ ఉంటుంది హలో సుజాత గారు మా సలహాలు వినము అని అంటున్నారు కదా ఎవరు తెలుసు నేను దాన్ని పోయే దా నేను కాదు ఈ ఇంటి కోడల్ని ఈ ఇంటికి సర్వ అధికారాలు నాకే ఉన్నాయి ఇంకా అరవిందకు నాకు విడాకులు రాలేదు అప్పుడే ఆస్తి రాసివ్వమని అడుగుతున్నారా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది ఆస్తి ఎలా రాసిస్తారు వాళ్ళు రాసివ్వడానికి వాళ్ళెవరు అని అంటూ ఉంటుంది తర్వాత లక్ష్మణ్ మాత్రం ఏంటమ్మా ఏమి మాట్లాడట్లేదు ఏంటి మీరు ఏది సమాధానం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు ఆమె ఏమి సమాధానం చెప్పదు నేను చెప్తున్నాను కదా ఆస్తిలో ఒక చిల్లి గవ్వ కూడా మీకు దక్కనివ్వను ఆస్తి ఎలా రాసిస్తుందో నేను చూస్తాను అసలు ఈ పెళ్ళే జరగదు ఈ ఆస్తి రాదు డబ్బులు కూడా రావు మీకు అని చెప్తూ ఉంటాడు తర్వాత లక్ష్మణ్ మీకు వాటా కదా వాటా ఇస్తాను నేను అని అంటూ ఉంటాడు ఏంటి నాకే వాటా ఇస్తారా నాకు వాటా కాదు కదా ఈ ఆస్తి మొత్తం నాది ఈ ఆస్తికి హక్కుదారు నేను మాట ఇస్తారు నాకు నా ఇక్కడ నుంచి వెళ్ళండి మర్యాదగా అని అక్షర అంటూ ఉంటుంది తర్వాత లక్ష్మణ్ ఏంటమ్మా మాట్లాడండి ఏదో విషయం చెప్పండి అమ్మా అని అంటూ ఉంటే ఇక బుజ్జమ్మ మాత్రం తను చెప్పింది కూడా న్యాయమే కదా మీరు చెప్పింది న్యాయంగానే ఉంది అని అంటూ ఉంటుంది లక్ష్మణ్ మాత్రం అదేంటమ్మా ఏదో ఒకటి చెప్పాలి కానీ ఇద్దరు సైడు ఉండకూడదు కదా అని అంటూ ఉంటు ఉంటాడు తర్వాత అక్షర మాత్ర నేను చెప్పిందే నిజమండి ఆస్తి మాత్రం రాదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటే అది ఎలా కుదురుతుంది ఆమె ఆస్తి మాకు మొత్తం రాసిస్తానని సంతకం పెట్టింది ఆ కాయిదాలు మా దగ్గరే ఉన్నాయి మేము పేపర్స్ తీసుకొని మీడియా దగ్గరికి వెళ్తాం మీడియాను కలుస్తామని అంటూ ఉంటాడు ఇంకా అక్షరం మాత్రం ఇదేంటి వీళ్ళు ఇలా తిరిగారు మళ్ళీ మీడియాను కలుస్తానంటున్నారు ఆ పేపర్స్ పట్టుకొని మీడియాను కలవకూడదు మీడియా కలిస్తే మళ్ళీ వేరేలాగా మారిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది తర్వాత బేబమ్మ మాత్రం ఏంటి వదిన ఆస్తి రాసిస్తానే సంతకం పెట్టావా అలా ఎలా పెట్టావు నువ్వు అని బేబమ్మ అడుగుతూ ఉంటే కాశీనాథ్ కూడా ఎందుకు ఎందుకు రా బుజ్జమ్మ అలా చేసావు అని అడుగుతూ ఉంటాడు తర్వాత అక్షర మాత్రం వెళ్తే ఎలా వెళ్తారో వెళ్ళండి మీరు వెళ్తాను వెళ్తానంటున్నారు కదా నేను వినతి పత్రం రాస్తాను జడ్జి గారికి వినతి పత్రం వినిపిస్తాను జడ్జి గారికి అప్పుడు ఎవరికి ఆస్తి దక్కుతుంది ఎవరికి పెళ్లి జరుగుతుందో జడ్జి గారే చూస్తారు అని అంటూ ఉంటుంది ఏంటమ్మా జడ్జి గారికి వినతి పత్రం రాస్తావా ఎలా రాస్తావో రాయ్ నేను చూస్తాను నేను మీడియాను కలుస్తాను అని చెప్తూ ఉంటాడు సరే రాస్తాను ఏం రాస్తానో మీరే చూడండి అంటూ వినతి పత్రం ఇప్పుడే రాస్తాను అంటూ రాస్తూ ఉంటుంది అదేంటి వినతి పత్రం రాస్తున్నారా ఏం రాస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు లక్ష్మణ్ నీకెందుకండి నీకు అవసరం వినతి పత్రం గురించి నేను ఏదో ఒకటి రాస్తాను జడ్జి గారే తీర్పు ఇస్తారు అని అక్షర అంటూ ఉంటుంది ఇక తర్వాత లక్ష్మణును సుజాత ఐశ్వర్య ముగ్గురు అదేంటి తను ఏదో రాస్తుంది ఏమవుతుంది ఇప్పుడు అని అనుకుంటూ ఉంటారు తన బొంద అది ఏమీ రాసుకున్నా మనకే ప్రాబ్లం లేదు మన దగ్గర పేపర్స్ ఉన్నాయి బుజ్జమ్మ దారా ఆస్తి దక్కితే చాలు మనకు అని అనుకుంటూ ఉంటారు తర్వాత వినతి పత్రం రాసడం అయిపోవడంతో నాన్న అది వినతి పత్రం రాస్తుంది ఆపట్లేదు ఇప్పుడు ఎలా నాన్న అని అంటూ ఉంటుంది ఐశ్వర్య ఏమీ అమ్మ నువ్వు భయపడకు అని చెప్తూ ఉంటాడు లక్ష్మణ్ ఇదిగో రాసేసాను వినతి పత్రం చూడండి అత్తయ్య గారు మీరే చదవండి వినతి పత్రం అని అక్షర రాసిన లెటర్ను ఇస్తుంది బుజ్జమ్మకు అందులో ఏమి రాసి ఉందంటే అత్తయ్య మీరు ఈ పెళ్లి ఒప్పుకుంటున్నట్టు చెప్పండి నాకు వ్యతిరేకంగా మాట్లాడండి నన్ను ఇంట్లో నుంచి బయటికి వింటేసినట్టుగా చెప్పండి తర్వాత నేను అంతా రేపు నేను చూసుకుంటాను నేనున్నాను అత్తయ్య అని రాసి ఉంటుంది దాంట్లో అలాగే రా బుజ్జమ్మ తర్వాత పురంధరి తర్వాత అక్కడే ఉన్న కాశీనాథ్ అలాగే అందరూ చూస్తూ ఆఖరికి అరవింద కూడా చూస్తూ ఉంటాడు లక్ష్మణ్ మాత్రం ఆ లెటర్లో ఏముంది బాబు ఏం రాసింది అంటే ఈ రాసిన అక్షర ముక్కలు మీకు కూడా కావాలా ఇవి రాసిన వినడానికి అలాంటి అధికారం లేదు అంటూ ఆ ఉత్తరాన్ని మొత్తం చింపి పారేస్తాడు బేబమ్మ కూడా నాకు కూడా చూపించకుండా అలా చేసావేంటి బాబు అంతలో ఏం రాసింది అని అడిగితే నీకు అవసరం లేని విషయం అదేం రాసిందో నీకెందుకు అని అంటూ ఉంటారు తర్వాత పురందరు మాత్రం అక్షర నువ్వు ఇలాంటి దానివా ఇంతలాగా మోసం చేస్తావా డబ్బు కోసమే ఇలా ఇన్ని పనులు చేసావా నీకు డబ్బే ముఖ్యమా అని అంటూ ఉంటుంది తర్వాత అక్కడ ఉన్న రాఘవేంద్ర కూడా అమ్మ నిన్ను చెల్లెలాగా చూసుకున్నాను అంతలాగా మోస ఇప్పుడు నువ్వు చెల్లవని కూడా చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అని అంటూ ఉంటాడు తర్వాత అక్కడే ఉన్న కాశీనాథ్ కూడా నువ్వు నా కోడలు అని నా కోడలు దేవత అని అనుకున్నానమ్మా నువ్వు ఇలాంటిదానివి అనుకోలేదు అని అంటూ ఉంటాడు పుజమ్మ మాత్రం నేను నిన్ను కోడలుగా అంగీకరించాను కానీ ఇప్పుడు ఇలాంటిదా నా కోడలు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు తర్వాత అరవింద కూడా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని మనసులో అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు ఆస్తి కోసమే ఇంతలాగా చేస్తావు అనుకోలేదు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటాను మామయ్య రేపు పెళ్లికి ఏర్పాట్లు చేయండి అని లక్ష్మణ్తో చెప్తూ ఉంటాడు అసలు ఆ ఉత్తరంలో ఏముంది అక్షర ఏం రాసింది వీళ్ళు అంతలాగా వ్యతిరేకంగా ఎందుకు మారారు అని ఆలోచించుకుంటూ ఉంటారు తర్వాత అరవింద మాత్రం అక్షరాణువు ఇది కావాలనే చేశావు ఈ పెళ్లి ఆపడానికే ఇదంతా చేసావు కదా అందుకే నీతో ఇలా మాట్లాడుతున్నాను నన్ను క్షమించు అని అంటూ అక్షర నువ్వు తక్షణమే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు అని చేయి చూపిస్తూ ఉంటాడు తర్వాత లక్ష్మణును ఐశ్వర్య అలాగే సుజాత అందరూ కలిసి బాబు రేపు పెళ్లి జరగాలి లేదంటే ఆ ఉత్తరం లెటర్ తీసుకొని నేను మీడియా వాళ్ళని కలుస్తాను అంటూ బయటికి వస్తూ ఉంటారు అక్కడ వెనకాల బేబమ్మ కూడా వస్తూ ఉంటుంది ఏదైతే ఏదో ఒకటి జరిగిందిలే ఆస్తి మాత్రం నాకు రాకుండా పోయింది అనుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది అమ్మ అదిగో ఆవిడ వస్తుంది కదా ఆవిడ ఏదో ఒక మళ్ళీ ఇరకాసు పెడుతుందమ్మా తిరకాసు పెడుతుందేమో అంటే ఎవరు ఆవిడ ఆవిడ నాన్న అని చూస్తూ ఉంటుంది ఇక బేబమ్మను కూడా మనం మచ్చక చేసుకుంటే సరిపోతుంది తన వల్ల మనకే ప్రాబ్లం ఉండదు అని లక్ష్మణ్ అంటూ ఇదిగో ఏమండి ఒకసారి ఇలా రండి అని చెప్తూ పిలుస్తూ ఉంటాడు ఆ చెప్పండి అనగానే మీరు ఏమవుతారు అంటే అదిగో ఉంది కదా ఆవిడ కూతురు గారు ఆ కూతురికి అత్తను అని చెప్తూ ఉంటుంది సరే అయితే రేపు ఈ పెళ్లి జరగనివ్వండి ఈ పెళ్లి జరగాక నీకు ఆస్తిలో వాట ఇస్తాను మా ఆస్తి మొత్తం వచ్చాక నీకు వాటా ఇస్తాను అని ఇల్లు పెళ్లిలో ఎలాంటి తిరకాసులు పెట్టకండి అని చెప్తూ ఉంటాడు నిజమా ఆస్తిలో వాటా ఇస్తారా నాకు అని అడుగుతూ ఉంటుంది సరే ఇస్తానండి మా మీ మీద ఒట్టు అని సుజాత చెప్తూ ఉంటుంది సరేనండి నేను ఎలాంటి తిరకాసులు పెట్టను నాకు ఆస్తి దక్కుతే చాలు అనుకుంటూ ఉంటుంది పై నుండి చిడ్డి చూస్తూ ఉంటుంది బేబమ్మ నువ్వు వాళ్ళతో చేతులు కలిపావచ్చు ఉండు అరవింద్ నాతో నీ విషయం చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది తర్వాత లక్ష్మణ్ అలాగే ఐశ్వర్య అందరూ కలిసి రేపు పెళ్లి ఏర్పాటు చేసుకోవాలి వెళ్దాం పదండి అని ఇంటికి వెళ్తూ ఉంటారు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి